మన కోకలపాలెం గ్రామ ప్రజలందరికీ గొప్ప శుభవార్త. ఇతని పేరు అడవిరాముడు. ఏ ఇద్దరు కలిసినా విడగొట్టేసే రకం. అటువంటిది ఇద్దరి మధ్య తగు వచ్చిందంటే ఇంక వీడికి పండగే. వాళ్ళ కొట్లాటన సినిమా కథ అంతా పెంచేసి ఊళ్ళో వాళ్ళకి టికెట్ ప్రోగ్రామ్ పెట్టేస్తాడు. అంతేకాదండి, అబద్ధాలు చీటింగులు అవసరమైతే బ్లాక్మెయిల్ కూడా చేస్తాడు. ఇదో విచిత్రమైన క్యారెక్టరు. పూర్వకాలంలో పెద్ద పహిల్వా. ఇప్పుడు మాత్రం ఇద్దరు పిల్లలు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు బాక్సింగ్ ఆడేస్తున్నారు. వాళ్ళని కొట్టలేక మందు కొట్టేసి ఉరితాడు మెళ్ళ వేసుకుని చెట్టు ఎక్కేస్తూ ఉంటాడు. కింద మాత్రం పడ్డనుకోండి. ఈ హీరో గారు ఇద్దరు హీరోయిన్స్ ని ఒకసారి చూడండి. అసలు సాదిపేట కుత్తి పొట్లు కంపటం నాది తప్పు. కప్పును తెస్తావు నెళ్ళి, ఈ కప్పును తెచ్చావు నాకు. నువ్వేదోయా బాబు, ఇదేదో తేలిపోతే అవతల మా గ్యాదర్ దునిపోతుంది అడిగితే. అవును, ఇక్కడ గొడవ జరుగుతుంది. కొడుకులు ఎక్కడ తెచ్చారా? పంచాలి పంచభద్రుక, ఆనాడు నన్ను మయసభలో చేసిన అవహేళనకు నేడు నీకు నిండు సభలో వస్త్ర అపహరణమే శాస్తి. దుశ్శాసన శీరలాగుము. కృష్ణ దేవుడు లేడు లేడన్నా కృష్ణ. ఇది రిహార్సల్స్, చీరలు లేవు, ఊరికే తిరిగే మాకు. అబ్బా, ఛాన్స్ దొరికితే చాలు, చావబోతున్నావు. నేను ఇది ఒప్పుకోనంటే ఒప్పుకో. వీళ్ళిద్దరికి ఏ పని పాట లేదండి. ఇంతకీ ఇప్పుడు ఏంటంటే అన్న బన్ని నిండా బొక్కలంట, తమ్ముడేమో కడ్రారి ఉతుక్కోడంట. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫిట్టింగ్ కట్టేసి మన అడిరాముడు ఎంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టేశాడు చూడండి. ఇండ్లు వేరు కావచ్చు, ఇంటి పేరు ఒక్కటే, తల్లులు వేరు కావచ్చు, తండ్రి ఒక్కడే. ఏమిటా ఇంటి పేరు, ఎవరా తండ్రి, ఇంకెవరో మన ఎక్స్ పైలవాన్ శ్రీ 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 చిక్కాల బద్దయ్య గారే. మన కోకలపాలెం గ్రామ చరిత్రలోనే కని విని ఎరుగని గొప్ప కుస్తీ పోటీ. స్త్రీలకు ప్రత్యేక స్థలము కలదు. టికెట్ కేవలం 5 రూపాయలు మాత్రమే. 2 టికెట్లు కొన్న వాళ్లకు 1 బిస్కెట్ ప్యాకెట్ ఉచితం. 1 బిస్కెట్ ప్యాకెట్ కాదా, 20 ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చిన మన దగ్గర టికెట్ ఎవడు కొండో? ఏదో కుస్తీ పోటీలు ఎవడు కావాలా? ఏడు చెప్పిన కూడా నేనే. ఒక ముఖ్య గమనిక, ఈ ప్రోగ్రామ్ కు స్పెషల్ అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనీషా కొయిరాలా. గాని ఒకవేళ ఆవిడ గారికి ఖాళీ లేకపోతే మాధురి దీక్షిత్ గాని విచ్చేస్తారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండ వేసి షీల్డ్లు కూడా అందజేస్తారు. మన ఫైల్ మాళ్ళిద్దరూ బస్ కిల్లీయడం కూడా పూర్తయిపోయింది. ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరనుకుంటున్నారు? మన ప్రముఖ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చియ్య గారే. ఆపండి, ఎక్కడరా మనిషి కోరాలా? ఏదో మాధురి దీక్షిత్ రాత్రి రాత్రి సూటు కుట్టించుకున్నాడు మన గుడ్డే గారి చేత. ఏదో సీక్రెట్ లో బొత్తలు దప్పు కుట్టించాడు. అయినా పర్లేదు, సూట్ సూటే. చెప్పండి, ఎక్కడ మనిషి కోరాలా? చెప్పేనా? ఇది నీ వల్ల కాని పని. నిశ్శబ్దం, హీరోయిన్ వచ్చుంటదయ్యా. కాకపోతే విమానం డ్రైవర్ గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని యువతలొడ్డం దింపకుండా అవతలొడ్డం దింపు ఉండొచ్చు. అందుకని మేమే స్వయంగా వెళ్ళి విమానం డ్రైవర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం. శుభం ఉంటుంది. ఎక్కడికడ అడగకూడదా? ఎదదా? వెళ్ళే వాళ్ళు అడగకూడదు, కానీ పారిపోయే వాళ్ళు అడగొచ్చా? వీడి మొఖానికి మనీషా కొయిరాల గాని ఒకవేళ ఆవిడ తీరు పట్టలేకపోతే మాధురి దీక్షిత్ గాని వచ్చేసి ప్రైజులు ఇచ్చేస్తారంట. ఈ అమ్మాయి పేరు కాంచన్మాల, వైజాగ్ నుంచి వచ్చింది. ఒక ముఖ్యమైన పని మీద కోటిపల్లి వెళ్ళడానికి రేవు దాటాల్సిన ఈ అమ్మాయిని అడవిరాముడు ఎలా ఇరికించేశాడో చూడండి. మనిష కొయిరాలా, మనిష కొయిరాలా, అదేంటే? బొంబాయిలో నేను చూసినప్పుడు ఆ పిల్లలా లేదే. బొంబాయిలో అంటే అసలు బొంబాయి ఎప్పుడు వెళ్ళారు నువ్వు? బొంబాయి నాన్న లేదు, బొంబాయి మన ఊరు వచ్చింది. అదే మందత్న సినిమా ఇంగ్లీష్ ఫైల్, అందులో ఆ పిల్ల నా లేదే. ఓరి అదమన్నారా
సినిమా యాక్టర్లు సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉండరా. ఉదాహరణకు నడసేగర కృష్ణ గారిని తీసుకో, సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా? ఉండరు, ఇంకా ఆనందంగా ఉంటారు. అలాగే ఈ మనీషా కోయిరాల కూడా, నువ్వు వెళ్ళిపోయి నాలుగైదు అనౌన్స్మెంట్లు చేసేసుకో, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో.